99వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నైటింగేలు జన్మదినం ఈరోజు. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా నర్సెస్ డే అని చెప్పేసి మేము పెట్టుకున్నామండి. ఈ 6 నుంచి 12 వరకు ఎప్పుడన్నా ఆవిడ పుట్టినరోజు అంటే పండగలాగా చేసుకుంటున్నాం ప్రతి హాస్పిటల్లో కూడా. నిజంగా ఆవిడ సేవలు మరి మనం చెప్పడం కూడా మనకి సాధ్యం కాదు, అంత మంచి ఉత్తమ సేవలు అందించారు ఆవిడ. నిజంగా ఆవిడ సేవలను గుర్తించి మేమందరూ కూడా ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేస్తున్నామండి. అదే ఈ మేము ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా నర్సెస్ అనేది తక్కువగా ఉన్నారు, అయినా సరే మేము దేనికి కూడా లోటు లేకుండా పేషెంట్లతో మేము పాటు కూడా వాళ్ళకి ఎన్నో సేవలు అందించి ఈ రోజుల్లో పేషెంట్ బంధువే చేయలేరు, వాళ్ళ భార్య బిడ్డలే చేయలేరు. అలాంటి పనులు కూడా మేము వాళ్ళకి చేసి వాళ్ళు అసహించుకున్న స్థితిలో ఉన్నా సరే ఇలా ఎంతో ఆనందం అండి మాకు. నిజంగా అది మా అదృష్టం. అలాగే ఈ మా సేవలు కూడా మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలండి. ఇప్పటివరకు కూడా జాతీయ స్థాయిలో మాకు అవార్డులు అనేది రాలేదండి. మాకు మమ్మల్ని గుర్తించి ఈ నైటింగేళ్ళు బర్త్డే పురస్కరించుకొని మాకు అవార్డులు ఎవరికైనా సరే ఎవరికో ఒకరికి రాష్ట్ర అవార్డులో కానీ జాతీయ అవార్డులో కానీ ఒప్పించాలని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. అలాగే మా సేవలు ఇక ముందు మా తరాలకి కాకుండా మా రాబోయే తరాలకు కూడా మమ్మల్ని నిష్పక్షంగా తీసుకొని వాళ్ళు చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ వృత్తి ఎంతో గౌరవప్రదమైందండి. నిజంగా మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, డ్యూటీకి వచ్చేసరికి పేషెంట్ల మధ్యలో ఉండేసరికి మేము అన్నీ మర్చిపోతామండి. వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ బాధలు ఏదైనా సరే పేషెంట్ ఎన్నిసార్లు పిలిచినా సరే మేము ఎంతో ఓర్పుతో పలికి మేము ఆయనకి ఏం కావాలి, టైంకి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏ మందులు వేసుకోవాలి, ఏ టెస్ట్లకు పంపించాలి అనే గుర్తింపుతోటే మేము అలాగే ఉంటాం తప్ప. అంతేగా ఒక స్టాఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా డ్యూటీ చేసిన రోజులు ఉన్నాయండి. 9 చేస్తున్నారు కూడానండి, నైట్ 7కి వస్తే మార్నింగ్ 9 వరకు డ్యూటీ చేసిన స్టాఫ్లు ఉన్నారండి. ఆ స్టాఫ్ను గుర్తించి మీరు జాతీయ స్థాయిలో గుర్తించి మాకు ఏదో గుర్తింపుగా మాకు అవార్డు ఇస్తారని చెప్పేసి మేము అందరి తరఫున యూనియన్ తరఫున నేను ప్రెసిడెంట్గా పి వరలక్ష్మి నా పేరు మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.